అనంతపురం జిల్లాలో పోలింగ్ జరుగుతున్న తీరుపై ప్రజలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారని, అందుకు కృషి చేస్తున్న అధికార యంత్రాంగాన్ని ప్రజలు అభినందించారని 31వ డివిజన్ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి చవ్వా రాజశేఖర్ రెడ్డి కొనియాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలింగ్ స్టేషన్లో పోలింగ్ జరగడానికి అధికారులు చేపట్టిన చర్యలు చాలా సంతృప్తికరంగా ఉన్నాయని, అలాగే శాంతి భద్రతల విషయంలో పోలీసులు తీసుకుంటున్న చర్యలు కూడా హర్షణీయంగా ఉన్నాయన్నారు. ఓటర్ల పరంగా చిన్న చిన్న సమస్యలు తలెత్తినప్పటికీ అధికారులు పోలింగ్ ఏజెంట్ల సమన్వయంతో పరిష్కరిస్తున్నారని తెలియజేశారు. ప్రతి విషయాన్ని ఉన్నతాధికారులతో మాట్లాడి ఎలాంటి సమస్య తలెత్తకుండా చూస్తున్నామని తెలిపారు. జిల్లాలో వైఎస్ఆర్సీపీ హవా కొనసాగుతుందని, అన్ని చోట్ల వైఎస్ఆర్సీపీ విజయం సాధించి క్లీన్ స్వీప్ చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఎందుకంటే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రజలకు చేస్తున్న సంక్షేమ ఫలాలు ప్రజలను ఆకట్టుకుంటున్నాయని, అదేవిధంగా ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి చేస్తున్న అభివృద్ది, రోడ్లు, త్రాగునీరు, ఇతర సమస్యలను ప్రజల వద్దకు వెళ్లి పరిష్కరిస్తున్న తీరు ప్రజలు గమనించారని, కాబట్టి అత్యధిక మెజారిటీతో వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు విజయం సాధిస్తారని ఆయన ధీమా వ్యక్తం చేశారు. మామూలుగా అయితే పోలింగ్ స్లిప్లో ఫోటో ఉంది, ఓటరు అనుమతించొస్తన్నది కొంతమంది వాదన. అయితే అధికారులు మేము వివరణ కోరాం. అధికారులు అన్నారు మీ రాజకీయ పార్టీలకు సంబంధించిన పోలింగ్ అభ్యర్థి పోలింగ్ ఏజెంట్లకు ఎటువంటి అభ్యంతరం లేకపోతే మాకేం అభ్యంతరం లేదన్నారు. ఆ మేరకే కొంత సర్దుబాటు దూరంతోనే, ఎందుకంటే ఓటర్ ఒకసారి బూత్కి వచ్చిన తర్వాత స్లిప్పు కాకుండా ఇంకేదైనా ఇతరత్ర గుర్తింపు కార్డు లేకుండా వస్తే మళ్ళీ వెనక్కి వెళ్ళి వచ్చే పరిస్థితి ఉండదు. ఆ పోలింగ్ శాతం మీద తరలి పడుతుంది కాబట్టి అనేది కొంత ప్రభుత్వ అధికారులు నుంచి తెలుసుకోవడం జరిగింది. అలాగే ఆ విషయాన్ని ఏమైనా రెక్టిఫై చేశారు? రెక్టిఫై చేయడం అంటే వాళ్ళు అన్నది పోలింగ్ ఏజెంటు బూత్ ఎవరైతే ఏజెంట్లు ఉన్నారో వాళ్ళకు అభ్యంతరం లేకపోతే మాకు కల అభ్యంతరం లేదు, స్లిప్ ద్వారానే ఓటు వేసుకొచ్చామని చెప్పారు. తర్వాత పోలింగ్ సరళి గమనిస్తే స్పష్టంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 50 వార్డులలోనూ 50 డివిజన్లలోనూ స్పష్టమైన ఆధిక్యత కనిపిస్తూ ఉంది. సార్ మీరు ఎలా చెప్తున్నారు స్పష్టమైన ఆధిక్యత? ఇవాళ పోలింగ్ సరళి గురించి మనకు వస్తున్న సమాచారం, ఇవాళ మన డివిజన్ ఉంది 31, పక్క డివిజన్ గురించి సమాచారం, ఇట్లాగే 1 నుంచి 50 వరకు గల డివిజన్లన్నింటినీ చూస్తూ ఉన్నాం. ఇందువల్ల ఒక సార్ 17 సమస్యాత్మక డివిజన్లో ఇది ఒకటి. ఈ సమస్యాత్మకమైన డివిజన్ అనే అర్థం నాకైతే అర్థం కావాలి. ఎందుకంటే చాలా సమరసంగా ఉంటాం మేము అక్కడ ఉన్న రాజకీయ పార్టీకి సంబంధించిన నాయకులతో, మిగతా తెలుగుదేశం పార్టీ బీజేపీ వాళ్ళతో చాలా సోదరభావంతో మెలుగుతాం. ఆ ఇబ్బంది ఏం లేదు మాకు, ఇంతవరకు ఆ సమస్య కూడా రాలేదు. చాలా శాంతియుతంగా పోలింగ్ జరుగుతూ ఉంది. సాయంకాలం 5 వరకు కూడా శాంతియుతంగా పోలింగ్ జరుగుతుంది. ఇప్పుడు ఎన్నికల సరళి పట్ల మీరు ఎలాంటి అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు? ఇవాళ ఎన్నికల సరళి పట్ల అదే మాకు కనిపిస్తుంది. ఏంటంటే మాన్య ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పాలనకు 100% మార్కులు పడుతున్నాయి. అలాగే అనంతపురం నగరంలో చూస్తే మన గౌరవ ఎమ్మెల్యే అనంత వెంకటరామరెడ్డి గారు కేంద్ర ప్రభుత్వ నిధులతో రోడ్ల వంతెన నిర్మాణం అయితేనేమి, తర్వాత 130 కోట్ల నిధులతో నగరంలో నిర్మాణం అయితేనేమి, రోడ్ల నిర్మాణం అయితేనేమి, ప్రభుత్వ ఆసుపత్రి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి చేయడం విషయంలో అయితేనేమి, మరీ ముఖ్యంగా సంక్షేమ కార్యక్రమాల ఫలితాలు ప్రతి ఇంటికి చేరడం వల్ల ఇవాళ ఓటర్లు ఇంత పెద్ద ఎత్తున స్పందన కనిపిస్తూ ఉంది. ఆ స్పందన ఓటర్ రూపంలో రాబోతూ ఉంది. 50కి 50 సీట్లు వైఎస్ఆర్సీపీ గెలుచుకుంటుంది. సార్ ఇంతకు మునుపు జరిగిన ఓటింగ్ సరళికి ఇప్పుడు జరుగుతున్న ఓటింగ్ సరళికి మీరు తేడా ఏం గమనించారు? తేడా నేను అనుకోవడం బాగా అర్లీ అవర్స్లోనే ఎక్కువ శాతం ఇదవుతూ ఉంది. మామూలు కూడా అదే జరుగుతుంది. బట్ గతంకి ఇప్పుడు పోలిస్తే 5 నుంచి 7% పెరగొచ్చు పోలింగ్ శాతం అనేది నా భావన. ఎందుకంటే ట్రెండ్ చూస్తుంటే అట్లా అనిపిస్తూ ఉంది. దీని ద్వారా మీరు ప్రజలకు ఇచ్చే సమాచారం ఏమి? ప్రజలకు మనం సందేశం ఇచ్చేంత గొప్పలం కాదు, కానీ ప్రజలకు మేము కృతజ్ఞత చెప్పుకోగలము, ప్రజలకు థ్యాంక్స్ చెప్పుకోగలము. జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదిస్తున్నారు, మమ్మల్ని 50 మంది కార్పొరేటర్ అభ్యర్థులను ఆశీర్వదిస్తున్నారు. వారు ఇచ్చే ఆశీర్వాదాన్ని బలంగా తీసుకొని మేము మరింత ఈ ప్రజాస్వామ్య ప్రక్రియ ఏదైతే ఎన్నికల తర్వాత వాళ్ళ సేవకే మళ్ళీ పునరక్షితమవుతాము. ఈ నగరపాలక సంస్థ ఏర్పడిన తర్వాత నగరంలో సమస్యల పరిష్కారానికి కానీ, అభివృద్ధికి కానీ, మిగతా సంక్షేమ కార్యక్రమాలు పడకబందీగా అమలు చేయడంలో కానీ వాళ్లకు వాళ్ళ సేవకు పునరక్షితమవుతామని చెప్తాము.